నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ యామాద్రి కవిత, మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పీడీఎస్యు ధర్నా. హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్. ముక్కాల్ మండలం వేంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవం. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ యామాద్రి కవిత, మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ ప్రారంభించారు. మార్కెట్ యార్డులో మరి మెప్మా వారి ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు ప్రారంభించడం జరిగింది. దీనికి విచ్చేసిన స్థానిక చైర్పర్సన్ అయిన కవిత భాస్కర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి మరియు మెంబర్స్ అందరికీ కొన్ని వార్డు భాగమని, అదేవిధంగా మెప్మా కేంద్రం నుండి ఈ కేంద్రాన్ని నడిపిస్తున్న నీలిమా గారికి, మరియా గారికి, కల్పన గారికి, అన్నపూర్ణ గారికి మరియు వారి స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసాను. ఈసారి కందుల కొనుగోలు కార్యక్రమము మరి మా మెప్మా వారికి ఇవ్వడం చాలా గొప్ప విషయము. లేడీస్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ స్త్రీలు ప్రతి రంగంలో ముందున్నట్టు మరి ప్రభుత్వం గుర్తింపు కలిగిస్తూ ఈరోజు స్టేట్ మొత్తంలో మనకు మొదటిసారి కొనుగోలు కేంద్రం కందులు ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. మరి దీనికి ముందుగా మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఆడవాళ్లకు ఎంకరేజ్మెంట్ చేస్తూ మరి ఇక్కడ కూడా పనులు చేపట్టిన తర్వాత స్త్రీ అంటే ఒక స్త్రీ మూర్తి అంటే ఒక చాలా సార్లు మనం వింటుంటాము, దేవుడితో సమానం ఉన్న స్త్రీలు వారు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే తప్పకుండా సక్సెస్. మా ఆర్మూర్ పట్టణానికి మరి మార్కెట్ యార్డ్కి ఇచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే 2013 నుండి మరి మెప్మా వారి ఆధ్వర్యంలో మరి ఇంతకుముందు మొక్కలు, జొన్నలు ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ప్యాడీని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా 5,675 కందుల రేటు ఉంటే దానికి పేపర్ రేటు 12% ఉంది. మరి ఇది మొత్తం ఆన్లైన్ ద్వారా చేపట్టడం జరుగుతుంది. రైతులకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారికి వారి సంక్షేమంలో భాగంగానే ఇది కూడా ఒక కరెక్ట్ ప్రొసీజర్ లో కరెక్ట్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. మరి దీనికి సహకరించి గవర్నమెంట్ ఇచ్చేందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా 2013 నుండి ప్యాడీని ఓపెన్ చేయడం జరిగింది. 2018-19 వరకు ప్యాడీ 8,190 క్వింటల్ల 40 కిలోల 210 కేజీలు 2,212 మంది రైతులు కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే రైతులకు కూడా అందుబాటులో ఉంది. వీళ్ళు మెప్మా వారు మరి డే అండ్ నైట్ ఇక్కడ మార్నింగ్ ఉండి ఏ కొనుగోలు కూడా వచ్చినా కానీ వారు స్వయంగా వారే ఉండి ఇక్కడ మొత్తం టైం ఇచ్చి రైతులకు ఎనీవేస్ ప్రతి ఆర్మూర్ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వినయ్రెడ్డి, పుప్పాల శివరాజ్, పొల్కం వేణు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబోస్ గారి జయంతి ఆర్మూర్ నియోజకవర్గం యందు జరిగింది. దానికి అందరు కూడా పట్టణ అధ్యక్షులు నాయకులు అందరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషకరం. ఆయన తలుచుకున్న ఏదైతే హిందుత్వమే కానీ భారతదేశం ముందుకు పోవాలనేది అన్నీ కూడా సాధించాలని చెప్పి అందరికి కూడా విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు. గర్వించదగ్గ వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఏదైతే ప్రపంచంలో ఒక వెలుగు పొందిన గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశ స్వాతంత్రంలో కీలక పాత్ర వహిస్తూ నేతాజీగా అందరికీ బాపుగా ప్రసిద్ధిగాంచిన సుభాష్ చంద్రబోస్ గారిని ఒకసారి గుర్తు చేయడం కోసం ఈ యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. వారి మరణం ఇంతవరకు కూడా తెలియకపోవడం, వారు బతికి ఉన్నారా లేరా అన్నది కూడా తెలియకుండా వారు అదృశ్యం కావడం. నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని, హాస్టల్లో ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలని పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కల్పన డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హాస్టల్ మెస్ బకాయిలను, కాస్మెటిక్ బకాయిలు పెండింగ్ లో ఉండడాన్ని నిరసిస్తూ వెంటనే కాస్మెటిక్ మెస్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ హాస్టల్ విద్యార్థులకు సంబంధించి మెస్ బకాయిలను విడుదల చేయకుండా ఈరోజు ఫ్రీజింగ్ విధానాన్ని అమలు చేస్తూ మెస్ బకాయిలను, కాస్మెటిక్ ఛార్జీలను పెండింగ్ లో ఉంచుతూ ఉన్నాడు. దీనివల్ల విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు వాటిలకు ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు కనీస సౌకర్యాలు లేక ఈరోజు ప్రభుత్వ హాస్టల్ అంటేనే నరకానికి కేరఫ్ అడ్రస్ గా ఈరోజు నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అమ్మాయిలకు అర్ధరాత్రి అనారోగ్యం పాలవుతా ఉంటే అర్ధరాత్రి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ హాస్టళ్ళకి ఒక డాక్టర్ని ఇన్ఛార్జ్గా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అద్దె భవనాల్లో ఉన్నటువంటి హాస్టళ్ళకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖాళీగా ఉన్నటువంటి వాటేను, వాచ్మెన్, వర్కర్స్ పోస్టులన్నింటిని కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఎంఈఓ బట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని అంగులతో గ్రామస్తుల సహకారంతో పాఠశాలలో మంచి విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. Thank you.
మండల ప్రాథమిక పాఠశాల వేంపల్లి గ్రామంలో వార్షికోత్సవం నిర్వహించడం ఇక్కడ స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ మరియు ఎస్ఎంసి ఉపాధ్యాయ బృందం వారు అభినందనీయులు. ముఖ్యంగా ఈ వార్షికోత్సవం పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి మరి చాలా ఉపయోగపడుతుంది. వారిలో టాలెంట్ని, ఇది టాలెంట్ షోగా చెప్పుకోవచ్చు, వారి యొక్క అద్భుతమైనటువంటి నైపుణ్యాలను బయటకు తీయడానికి, మరి విద్యార్థులు వివిధ నైపుణ్యాలు బయటకు తీయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఒకేలా విద్యను అందిస్తున్నామంటూ చెప్పే ప్రభుత్వమే కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తుందని పీవైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో విమర్శించారు. జయప్రదం చేయండి జరిగే హుంకర్ పేదలకైనా ఒకే పడి ఒకే చదువుకై ఫిబ్రవరి 18న ఢిల్లీలో జరిగే హుంకర్ మరి ఆ తరగతి గదుల్లోనే అంతరాల తొందరలతో కూడినటువంటి విద్యా విధానం, సమాన అవకాశాలు లేనటువంటి పరిస్థితి వల్ల విద్యార్థులలో ఏ రకమైనటువంటి దృక్పథం పెంపొందుతుంది, ఈ దేశ భవిష్యత్తు ఎట్లా పురోగమిస్తుంది అనేటటువంటి విషయం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. అందుకే పేదలకైనా ధనికులకైనా ఒకే బడి ఒకే చదువు, ముఖ్యమంత్రి మనవడైనా భిక్షా దొక్కే కార్మికుని కొడుకైనా ఒకే స్కూల్లో చదివేటటువంటి కామన్ స్కూల్ సిస్టమ్ రావాలనేటటువంటి వెలుగులో అఖిల భారత విద్యా హక్కు వేదిక ఆల్ ఇండియా ఫోరం ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ సెప్టెంబర్ 14 నుంచి డిసెంబర్ 6 వరకు 100 రోజుల పోరాట యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించి ఈ ఫిబ్రవరి 18న ఢిల్లీలో హుంకర్ ర్యాలీని తలపెట్టింది. అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థని గత 3 దశాబ్దాలుగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పాలకుల కుట్రల్ని ప్రజలకు వివరించి, ప్రజల్ని ఆలోచింపజేసి ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచింది. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా ఉచితమైనటువంటి విద్యను అందించాలని, అట్లాగే కార్పొరేట్ విద్యా సంస్థల్ని స్వాధీనం చేసుకొని ప్రైవేటు విద్యా సంస్థల్ని నియంత్రించాలని, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటును ఉపసంహరించుకొని ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాలని, అందుకే ఏ కాల్ బై ఆల్ ఇండియా ఫోరం ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ అగెనిస్ట్ బై ఏ న్యూ అజల్స్ న్యూ ప్రెటెన్షన్స్ అండ్ న్యూ డేంజరస్ సింబల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ ఇన్ 2016-17-18. అందుకే ఏదైతే ప్రజలు నాణ్యమైనటువంటి విద్య, సమాన అవకాశాలు కావాల్సినటువంటి విద్యా విధానం కోసం పోరాడుతున్నారో ఆ పోరాటాన్ని కొనసాగించేటటువంటి ప్రక్రియలో భాగంగా ఈ ఫిబ్రవరి 18న ఒక కీలకమైనటువంటి హుంకర్ ర్యాలీని ఆల్ ఇండియా ఫోరం ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ నిర్వహించబోతున్నది. దాంట్లో పీడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, అట్లాగే పీవైఎల్ ప్రగతిశీల యువజన సంఘం కూడా భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి ఈ హుంకర్ ర్యాలీని విజయవంతం చేయాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాల అందరినీ కోరుతూ మీరు పాల్గొనండి, ఈ కార్యక్రమ విజయవంతం కోసం సహాయ సహకారాలను కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ యామాద్రి కవిత, మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్. ఆర్మూర్ పట్టణంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పీడిఎస్యు ధర్నా, హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని డిమాండ్. ముక్కాల్ మండలం వేంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.